बोधन निजकवर्ग कांग्रेस अभ्यर्थी मंत्री पोदूर सुदर्शन रेड्डी विजय पट नायक हर्ष व्यक्तम शांतियुत विजयोत्सव र्याली निर्वहिंचारु। నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి విజయం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుతంగా సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి సాజిత్ మాట్లాడుతూ ఈ గెలుపు ప్రజలకు అంకితమని సుదర్శన్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన నాయకులకి కార్యకర్తలకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి గత 9-10 సంవత్సరాల నుంచి ఏదైతే చెప్పిన మాటలు చేయకుండా ముఖ్యమంత్రి గారు గాని కేసీఆర్ గారిని ఎంపీలను గాని ప్రజలని తప్పుదోవ పట్టించుకుంటూ ఇబ్బంది పెట్టిన ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పించినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెప్తానని నమస్కరిస్తా ఉన్నాను. మనం తెలంగాణ ఇచ్చినాం, మనం అందరూ బాగుపడతామని తెలంగాణ తీసుకున్న తర్వాత ప్రజాస్వామ్యంలో అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి గారు ఓట్లు వేయించుకొని మనందరికి ఎన్నో ఇబ్బందులు పాలు చేశారు. ఎక్కడ చూసినా రౌడీజాలు చేసుకుంటూ ఎమ్మెల్యేలు మనకి ఇబ్బంది పెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నామో అవన్నీ తప్పనిసరిగా చేసుకుందాం. ఒక్కటి చూసి సాగుతున్నా, ఇల్లు గాని ఉద్యోగాలు గాని సిక్స్ గ్యారంటీస్ గాని ఈ విధంగా ఇరిగేషన్ గాని పవర్ గాని ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా స్కూల్స్ గాని కాలేజీలు గాని మన ప్రైవేట్ స్కూల్ చాలా కుటుంబాలతో మంచి అడ్మినిస్ట్రేషన్ లేక ఈ విధంగా బాధపడతా ఉన్నాం. టీచర్లు ఉన్నారు, స్టూడెంట్స్ లేరు, ఎవరు అడిగేవారు లేరు. కాబట్టి అవన్నీ మనం ఒక 3-4 మంత్స్ లో 3-4 మహీనా సబ్ సెట్ కరింగే ఆ బ్లాక్ బి జిస్కా కా మునోకర్లో మీ అందరు ఎవరి పనులు చేసుకొని మీ పనిలో ఏదైనా తప్పుంటే తప్ప ఆఫీసర్లు గాని ఇంకోరు గాని మీ అందరిని ఇబ్బంది పెట్టారని చెప్తా ఉన్నాను. మీ అందరు ఐకమత్యంతో ఎవరైనా గాని ఇతరులైనా కలిసిపోయి మనం సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీ ఉసువస్తే మీరందరూ అందరితో కలిసిపోయి బాగా పనులు చేసుకొని మంచిగా అభివృద్ధి చేస్తాం. తప్పనిసరిగా బోధనలో ఈ 10 సంవత్సరాలు ఏదైతే బ్యాక్ అయిందో అయినంత పట్టుకు అవన్నీ బాగా చేసుకొని మనం అందరం అభివృద్ధి చేసేందుకు నేను ప్రయత్నం చేస్తాను నా వంతు. అదేవిధంగా రెండు రోజుల్లో మన ముఖ్యమంత్రి కూడా డిసైడ్ అవుతాడు. ఆ డిసైడ్ అయిన తర్వాత క్యాబినెట్ కూడా డిసైడ్ అవుతుంది. డిసైడ్ అయినాక మళ్ళీ మనం చాలా సంతోషంగా అందరం మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడే మళ్ళీ హైదరాబాద్ రమ్మని ఫోన్ చేస్తా ఉన్నారు కాబట్టి మనం తొందరపడుతున్నాం. లేకుంటే ఇంకా 10 గంటల వరకు కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా చేస్తూ మరి మీ అందరూ ఇంత ఉత్సాహంతో ఉన్నందుకు మన కాంగ్రెస్ పార్టీకి కూడా కార్యకర్తలకు కూడా అదే ఉత్సాహంగా మనం పనిచేద్దాం. పనిచేసి కాంగ్రెస్ పార్టీ మీ పేరును నిలబెట్టుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.